Want to study in Germany? Then Exela is the best option. Admissions with scholarships available. Call 9881-966666. ఒడిశాలో జరిగినటువంటి ఘోర రైలు ప్రమాదం 238 మందిని బలి తీసుకుంది. 600 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాదం ఎలా జరిగిందనేటువంటి కారణాలు ఇప్పటికీ తెలియరాలేదు. అయితే ఉన్నత స్థాయి దర్యాప్తుకు మాత్రం ఆదేశించారు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. ప్రమాదాలు జరగకుండా ఉండడానికి ఒక కవచ్ టెక్నాలజీని యూజ్ చేస్తామంటూ గతంలోనే కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అనౌన్స్ చేశారు. దీనికి తోడుగా గత బడ్జెట్లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా 1.37 లక్షల కోట్లని కేటాయిస్తున్నట్టుగా బడ్జెట్లో వెల్లడించారు. పార్లమెంట్లో జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో భాగంగా 1.37 లక్షల కోట్లని భారతదేశంలో ఉన్నటువంటి 2000 కిలోమీటర్లు కవర్ చేసేలా కవచ్ టెక్నాలజీని యూజ్ చేస్తామంటూ అనౌన్స్ చేశారు. కవచ్ టెక్నాలజీ అంటే ఏంటి? గతంలోనే మార్చి 2022 అంటే గత ఏడాది మార్చిలో అశ్విని వైష్ణవ్ ఒక ట్రయల్ రన్ కూడా చేసి చూపించారు. ఎలా జరుగుతుంది అనేది, గేట్ పడిన వెంటనే ఆటోమేటిక్గా డ్రైవర్ కూడా అందుబాటులో లేకపోయినా, డ్రైవర్ కలుగ చేసుకోకపోయినప్పటికీ కూడా ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది, ఆటోమేటిక్గా ఎలా పనిచేస్తుంది అంటూ ఒక ట్రయల్ రన్ కూడా మీడియాను తీసుకెళ్లి మరీ అశ్విని వైష్ణవ్ చూపించారు. అయితే ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదంలో కవచ్ టెక్నాలజీ లేదా, ఎందుకు పనిచేయలేదు, ఎందుకు ఇంత ఘోర ప్రమాదం జరిగింది, అసలు కవచ్ టెక్నాలజీ అంటే ఏంటి? మన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రైల్వే శాఖ, అలాగే కేంద్ర ఆర్థిక మంత్రి దీని గురించి చాలా గొప్పగా వర్ణించారు. బట్ ఈసారి అది ఫెయిల్ అయిందా, ఏమైంది? అసలు కవచ్ టెక్నాలజీ అంటే ఏంటి? రేడియో కమ్యూనికేషన్ బేస్ మైక్రో ప్రాసెసర్తో రన్ అవుతుంది, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ టెక్నాలజీ కవచ్లో ఉంటుంది అని చెప్పారు. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కూడా చాలా క్లియర్గా చెప్పారు, ఈ కవచ్ టెక్నాలజీని యూజ్ చేయడం వల్ల ఆల్మోస్ట్ నల్, సున్నా ప్రమాదాలు జరుగుతాయి. ఒకవేళ ఈ కవచ్ టెక్నాలజీని కనుక మనం ఉపయోగించుకుంటే రాబోయే 10,000 సంవత్సరాల వరకు ఎలాంటి ట్రైన్ ప్రమాదాలు జరగవు అంటూ చాలా క్లియర్గా దీన్ని మెన్షన్ చేశారు. ట్రైన్ కొల్యూషన్ అవాయిడెన్స్ సిస్టమ్గా దీన్ని అభివర్ణిస్తారు. దీంతో పాటుగా ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్గా కూడా దీన్ని చూస్తున్నారు. దీనికి SIL4 సర్టిఫికేషన్ కూడా వచ్చింది. అయితే 2000 కిలోమీటర్లను మేము కవర్ చేస్తాము, ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా దీన్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నామని చెప్పినటువంటి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, అలాగే ఈ టెక్నాలజీని మీడియాతో తీసుకెళ్లి మరీ చూపించినటువంటి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ దీనికి భారత్ కవచ్గా నామకరణం చేస్తూ ఒక హ్యాష్ ట్యాగ్తో కూడా ట్వీట్ చేశారు. బట్ ఇక్కడ ఏం జరిగింది? ఇంతమంది ప్రమాదం, ఈ ప్రమాదంలో ఇంతమంది మరణానికి కారణం కవచ్ టెక్నాలజీ ఎందుకు లేదు? ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి ప్రశ్నే ఇది. ఇంత అడ్వాన్స్ టెక్నాలజీని మేము యూజ్ చేస్తాము, ప్రమాదాలు జరగవు, ఆల్మోస్ట్ 10,000 సంవత్సరాల వరకు ఇది యూజ్ అవుతుంది అని చెప్పినప్పటికీ కూడా ఎందుకు పనిచేయలేదు? ప్రతి ఒక్క మెదళ్ళని తొలుస్తున్నటువంటి ప్రశ్న ఇది. అయితే దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ పబ్లికేషన్ రైల్వే బోర్డుకి చెందినటువంటి అమితాబ్ శర్మ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చెప్తున్నటువంటి వివరాల ప్రకారం నిన్న ప్రమాదం జరిగినటువంటి ప్రాంతంలో ఇప్పటికీ కూడా కవచ్ టెక్నాలజీని యూజ్ చేయలేదు. సో కేంద్రం అయితే ఒక భారీ స్థాయిలో దీన్ని అనౌన్స్ చేసింది. 1.37 లక్షల కోట్ల బడ్జెట్తో 2000 కిలోమీటర్ల పరిధిలో దీన్ని విస్తరిస్తామని. బట్ దీన్ని ట్రాజిక్ అనాలా, హారిఫిక్ ఇన్సిడెంట్ అనాలా, లేకుంటే అన్ఫార్చునేట్ థింగ్ అనాలా? నిన్న యాక్సిడెంట్ జరిగినటువంటి ప్రాంతంలో మాత్రం కవచ్ టెక్నాలజీ ఇప్పటిదాకా ఇంట్రడ్యూస్ చేయలేదు. మరి ఎందువల్ల జరిగింది ఈ ప్రమాదం? నిర్లక్ష్యం ఉందా, లేకపోతే అక్కడ రైల్వే ట్రాక్లో ఏదైనా ఇబ్బందులు తలెత్తాయా, ఏం జరిగింది అనేది ఉన్నత స్థాయి దర్యాప్తులో మాత్రమే తెలుస్తుంది. సో ఇప్పటికైతే రైల్వే శాఖ మంత్రి వెళ్ళారు, అక్కడ ప్రమాదానికి జరిగినటువంటి తీరుతెన్నులను పరిశీలించారు, మోదీ కూడా వెళ్తున్నారు. బట్ ఎందుకు జరిగింది? ఒక మానవ తప్పిదం ఉందా, టెక్నికల్ ఎర్రర్ ఉందా, లేకుంటే రైల్వే ట్రాక్లో ఏదైనా లోపం ఉందా? ఇవన్నీ ఉన్నత స్థాయి దర్యాప్తులో మాత్రమే తెలుస్తాయి.